మిక్స్డ్ వెజిటేబుల్ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ మీడియం సైజ్ది ఒకటి, పొట్లకాయ మీడియం సైజ్ది ఒకటి, పచ్చిమిర్చి 20, టొమాటోస్ 3, దొండకాయలు 100 గ్రామ్స్, వెల్లుల్లి రెబ్బలు 10, జీలకర్ర 1 స్పూన్, అల్లం కొద్దిగా, క్రిస్టల్ సాల్ట్ 2 స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు. బీరకాయని, పొట్లకాయని, దొండకాయని పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టొమాటోని, పచ్చిమిర్చిని నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నామనగా ఈ చింతపండు వేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు, అల్లం వేసుకొని నూరుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చిని, చింతపండును వేసుకొని మెత్తగా నూరుకుందాము. ఇది మెత్తగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మిగతా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా నూరుకుందాము. ఇప్పుడు దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మెత్తగా నూరుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మెదిగిపోయింది. దీంట్లో ఇందాక నూరుకున్న పచ్చడిని, రోటి పచ్చడిని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నట్టు నూరుకుంటే మన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఏదన్నా రోట్లో టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో కంటే. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంత టేస్టీ అయిన రోటి పచ్చడి రెడీ.